హైడ్రా అక్రమ కట్టడాల కూల్చివేత అంశంతో రాష్ట్రంలో రాజకీయ బేడి రాజుకుంది. ఉస్మాన్ సాగర్ ఎఫ్టీఎల్ పరిధిలోని అక్రమ కట్టడాల కూల్చివేతలు మంత్రులు, కాంగ్రెస్ నేతల నుంచే మొదలు పెట్టాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. నిబంధనలను అతిక్రమించి నిర్మించిన వాటన్నింటినీ హైడ్రా కూల్చుతుందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. హైడ్రా పేరిట ప్రతిపక్ష ఎమ్మెల్యేలను, ఎంపీలను టార్గెట్ చేయొద్దని బీజేపీ హితవు పలికింది. ఉస్మాన్ సాగర్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న అక్రమ కట్టడాల కూల్చివేతలు మంత్రులు, కాంగ్రెస్ నాయకుల నుంచే మొదలు పెట్టాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. తన పేరుతో ఎలాంటి ఫామ్ హౌస్ లేదని, తన మిత్రుడిది లీజుకు తీసుకున్నారని వెల్లడించారు. ఎఫ్టీఎల్ బఫర్లో ఆ ఫామ్ హౌస్ ఉంటే దగ్గరుండి కూల్చివేయిస్తా అని స్పష్టం చేశారు. ఒక ఆయనకి ఫామ్ హౌస్ ఉంటే నేను లీజ్ మీద తీసుకున్నమాట వాస్తవం. ఒక 7 నెలల నుంచి లీజ్ మీద ఉన్నమాట వాస్తవం. ఒకవేళ అది ఎఫ్టీఎల్లోనో బఫర్లోనో ఉంటే నా మిత్రుడికి నేను చెప్తా, దగ్గర ఉండి అవసరమైతే నేను కూడా పోయి, ఎందుకంటే నేను లీజ్ మీద ఉన్నా కాబట్టి అక్కడే ఉండి నేను దగ్గరుండి కూలగొట్టించి వస్తా. ఒకవేళ అందులో ఏమైనా తప్పు ఉంటే, ఎఫ్టీఏలో బఫర్లో ఉంటే నేనే దగ్గరుండి కూలగొట్టించి వస్తా. కానీ నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక మాట్లాడుతా ఉన్నా, నేరుగా అక్కడి నుంచి బయలుదేరి నాతో పాటు రండి. మంత్రులు, పెద్ద పెద్ద కాంగ్రెస్ లీడర్లు ఎఫ్టీఎల్లలో బఫర్లలో కట్టిన రాజభవనాలు నేను కూడా తీసుకొని మీ అందరూ కలిసిపోదాం. నాతో పాటు మీరు కూడా రండి మీడియా, నేను దగ్గరుండి తీసుకొని పోతా. పెద్ద పెద్ద కాంగ్రెస్ నాయకులు పేర్లు చెప్పమంటారా, రెవెన్యూ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తర్వాత కేవీపీ రామచంద్రరావు గారు, ఆ తర్వాత పట్నం మహేందర్ రెడ్డి గారు ఎఫ్టీఎల్లో, తర్వాత సుఖేందర్ రెడ్డి గారు కౌన్సిల్ చైర్మన్ గారు ఉన్నారు, మధు యాష్కి గారు, రేవంత్ రెడ్డి గారిది కూడా 7 ఉందో నేను చూపెడతాను మీకు. రేవంత్ రెడ్డి వ్యవహారం కూడా చూపెడతా, ఎక్కడుందో మీకు సాటిలైట్ మ్యాప్లు పంపుతా చూసుకోండి. ఆడేమైనా తప్పుంటే కొట్టండి, నేందుకు వద్దంట, వెల్కమ్. నా పేరు మీద ఏ ప్రాపర్టీ లేదు, లీజ్ మీద నేనున్నాను. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో మొదలు పెడతాం, ఎందుకంటే మంత్రి గారు కదా, వాళ్ళ తమ్ముడు కూడా అక్కడే ఉన్నాడు ఎఫ్టీఎల్లో, కూలబడదాం. చలో ఒకటే రోజు మనందరం ప్రజలకు పారదర్శకంగా ముందుండి నిలబడదాం. తప్పు నేను చేస్తే కూడా చర్య తీసుకోండి, తప్పు కాంగ్రెస్ వాళ్ళు చేస్తే కూడా అక్కడికి వెళ్ళి సీదా కాంగ్రెస్ వాళ్ళకి అడిగిపోదాం. ఆడ మొత్తం ఆ చెరువు చుట్టూ ఎఫ్టీఎల్ల బఫర్లు ఏమేమైతున్నాయో మొత్తం కూలబడదాం. చెరువులను చెరబట్టి నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మించిన కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుందని రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే జన్వాడ్ ఫామ్ హౌస్ సహా ఎంతటి వారిదైనా కూల్చేస్తామని తేల్చి చెప్పారు. సీఎం రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులకు ఫామ్ హౌజులు ఉన్నాయని కేటీఆర్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని కోమటిరెడ్డి ఎద్దేవా చేశారు. జియో నెంబర్ 111 అతిక్రమించి జన్వాడలో అక్రమంగా ఇంద్రభవన్ లాంటి ఫామ్ హౌస్ నిర్మించుకున్నారు. ఆయన ఏమంటాడు, కేటీఆర్ నాకు ఫామ్ హౌస్ లేదు, నా ముత్తిరికున్న ఫామ్ హౌస్ లీజుకు తీసుకొని ఉన్నాను, దాన్ని బఫర్ జోన్ ఫామ్ హౌస్ లో ఉంటే నేనే దగ్గరుండి కూర్చివేయిస్తా అంటున్నాయన. పెద్ద పెద్ద కాంగ్రెస్ నేతలకు ఫామ్ హౌజ్లు ఉన్నాయి, ఆయనకు నాకు లేదు అంటున్నాడు. ఆయన చూసి వచ్చినా అప్పుడు నేను పోయినప్పుడు వాళ్ళ వైపు కూడా అక్కడ వర్క్ చేపిస్తున్నది, మీరు వస్తారని మీకు వైపు తీసుకుపోయి చూపిస్తారు. రేవంత్ రెడ్డికి ఫామ్ హౌస్ ఉందంటారు, రేవంత్ రెడ్డి ఫామ్ హౌస్ ఎక్కడుందన్న, ఆయన వచ్చి చూపి అనిపిస్తారు. మీరైతే కేటీఆర్ చూసారు, ఇవన్నీ కాదు. ఫామ్ హౌజ్ల గురించి, 111 జీవో గురించి చాలా మంది ఇప్పుడు గవర్నమెంట్ ఎత్తేస్తుందంటే కట్టుకున్నారు, ఫామ్ హౌజ్లు కట్టుకున్నారు. అది గ్రౌండ్ ఫ్లోర్స్ పరిమితం 30% ఏరియా కట్టాలి. కానీ ఈరోజు హైడ్రా అనేది చెరువులలో కబ్జాలు చేసి, లేక్స్ మాయం చేసి బిల్డింగ్లు కట్టుకుంటే గండిపేట జరిగిన ఏరియాలో కూడా ఎంతో మంది పార్టీలకు అతీతంగా ఇక్కడ ఎవరైనా కానీ చిన్న పెద్ద ఏం లేదు, ఇలా ధరణి పేరు మీద చెరువులు మాయం చేసి ఎవరిది, ఎంత పెద్ద వాళ్ళైనా సినిమా యాక్టర్లైనా సరే ఎవరిదైనా సరే చేయాలని ముఖ్యమంత్రి గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. హైడ్రా పేరిట ప్రతిపక్ష ఎమ్మెల్యేలను, ఎంపీలను టార్గెట్ చేయవద్దని మెదక్ ఎంపీ రఘునందనరావు అన్నారు. రాజకీయ కక్ష కోసం హైడ్రాను వాడొద్దని, అధికార పార్టీ నుంచే కూల్చివేతలు మొదలవ్వాలన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఎవరు అక్రమంగా కట్టినా 24 గంటల్లో కూల్చివేయాలని హితవు పలికారు. నేను ప్రభుత్వానికి చేసేటువంటి ఒక విజ్ఞప్తి, హైడ్రా పేరిట ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలను టార్గెట్ చేయకూడదు. నిజంగా సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం చెరువులో, చికంలో, బఫర్ జోన్ లో రఘునందన్ రావు కట్టినా, దామోదర్ గారు కట్టినా, కేటీఆర్ గారు కట్టినా దయా దాక్షిణ్యాలు లేకుండా 24 గంటలలో కూల్చేయాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా.